20 ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తమ వాదన కూడా వినాలంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. తాము చెప్పేది విన్నాకే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. దీనిపై రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమయ్యారు ఆప్ ఎమ్మెల్యేలు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయడం అన్యాయమంటోంది ఆప్. ఈసీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటున్నారు ఆప్ నేతలు. ఇవాళ ఎమ్మెల్యేలతో ఆప్ కన్వీనర్ సీఎం కేజ్రీవాల్ సమావేశమై అనర్హత విషయంపై చర్చించారు. నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కోరారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలందరితో కలిసి రాష్ట్రపతిని కలుస్తామని, తమ దగ్గర ఉన్న ఆధారాలను అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. तो मुझे आश्चर्य हो रहा है कि बिना सबूतों को देखे, बिना गवाहों को देखे ऐसी ओपिनियन कैसे दे सकता है चुनाव आयोग. अभी तो कोर्ट पे सुनवाई नहीं हुई, ना कोई एमएलए की तरफ से सबूत पेश किए गए. एमएलए के पास तो बहुत कुछ है बताने के लिए, पूरी तरह से असंवैधानिक है. हम राष्ट्रपति जी से समय मांग रहे हैं और एमएलए जाके उनके संज्ञान में ये बात लाएंगे कि अगर इस तरह की ओपिनियन चुनाव आयोग की तरफ से आई है तो ये बहुत ही बायस्ड ओपिनियन है. పార్లమెంటరీ సెక్రటరీలుగా తాము ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని ఎమ్మెల్యేలు అంటున్నారు. 1 రూపాయి జీతం లేదంటే కార్ బంగ్లా తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ నిరూపించాలని సవాల్ చేశారు. రాష్ట్రపతి మహోదయజీ సే హమ్ ఉమీద్ కర్తే కి కోయీ భీ ఫైసలా లేనే సే పెహలే ఏక్ బార్ హమ్ 20 విధాయకో కో మౌకా దేంగే సున్నే కా ఔర్ హమే సున్నే కే బాద్ జో వో ఫైసలా కరేంగే హమే మంజూర్ హోగా. లేకిన్ ఆయోగ్ కో అగర్ కహతే కి తన్ఖా మిలీ హై 1 రూపాయ దిఖా దే కడీ సే కడీ సజా భుగతనే కో తయార్ హై. कहते बंगला मिला है तो उस बंगले का पता बता दे, कड़ी से कड़ी सजा भुगतने को तैयार है. तो माने कि हम मोदी जी की चमचागिरी कर रहे हैं और कबूल करें कि चुनाव आयोग पूरी तरह से केंद्र सरकार के और भाजपा के कंट्रोल में चल रहा है. అనర్హత వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ ఆలస్యం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈసీ బీజేపీలు ఆప్కు సాయం చేశాయన్నారు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్. పార్లమెంటరీ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు పొందిన వసతుల లిస్టు రిలీజ్ చేశారు మాకెన్. इन लोगों ने कंप्लेंट होते ही इन लोगों ने अपने आप इस्तीफा दे करके दोबारा लोगों के बीच में नहीं गए. आज हम ये पूछना चाहते हैं तो अनऑफिशियली आप अपने एमएलए को मिनिस्टर्स बना करके सरकारी पैसे का दुरुपयोग करें, ये भी अपने आप में भ्रष्टाचार है. तो केजरीवाल जी से हम जवाब मांगना चाहते हैं कि इलेक्शन कमीशन और बीजेपी से उनकी क्या साठगांठ हुई है जिस वजह से इलेक्शन कमीशन ने राज्यसभा इलेक्शन से पहले इनको डिस्क्वालीफाई नहीं किया. తమ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్న ఆప్ డిమాండ్ను బీజేపీ తప్పుబట్టింది. ఈసీ ఇచ్చిన టైంను ఆప్ సద్వినియోగం చేసుకోకుండా హైకోర్టుకు వెళ్లిన సంగతి గుర్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. జిస్కో లాభ్ కే పద్ కా కానూన్ కహా జాతా హై వో పూర్వ్ కా కానూన్ హై ఔర్ ఐసే సమయ పర్ ఇస్ తరీకే కీ బాతే కర్కే లోగో కో గుమ్రాహ్ కర్నా ఇస్సే బాజ్ ఆనా చాహియే బల్కి వినమ్రతా పూర్వక్ ఫైసలా స్వీకార్ కర్కే ఆగే ఉస్ పే కార్వాయి కర్నీ చాహియే. ఈ రాత్రికి లేదంటే రేపు గాని ఆప్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది.